హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా స్ట్రీట్ స్టైల్లో టొమాటో పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇడ్లీ దోశ పునుగు లాంటి వాటిల్లో ఎక్కువగా ఈ చట్నీనే ఇస్తూ ఉంటారు ఒక్కసారి మీరు కూడా చేసి చూడండి చాలా ఈజీ అండ్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది పల్లీలు వేయించే పని లేకుండా చాలా ఈజీగా చేయొచ్చు ఇక లేట్ చేయకుండా ఈ టొమాటో పల్లీ చట్నీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులో ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను చక్కగా పల్లీల్లో నీళ్లు వేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోండి పచ్చి పల్లీలే తీసుకోవాలి వేయించనక్కర్లేదు పల్లీలు వీటిలో కొన్ని నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ముందుగానే పల్లీలు కనుక నానపెట్టుకున్నారంటే ఒక రెండు గంటల పాటు కుక్కర్తో పని లేకుండా ఉడికించుకోవచ్చు ఇక నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు పెద్ద సైజ్ టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అండ్ ఒక పది పచ్చిమిర్చిని కూడా వేసుకొని ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి ఇందులో ఆయిల్ నెయ్యి లాంటివి ఏమీ వేయక్కర్లేదు ఇలా ముక్కల్ని ముందుగా వాటర్లో ఉడికించుకొని తర్వాత చట్నీ చేసుకోవాలి ఇక ఈ టొమాటోలు పచ్చిమిర్చి మొత్తం బాగా ఉడికేంత వరకు కలుపుతూ మధ్య మధ్యలో ఉడికించుకోండి ఇలా టొమాటో పచ్చిమిర్చి ఉడుకుతున్నప్పుడే ఇందులో ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసుకొని ఉడికించుకున్నారంటే చింతపండు కూడా కొంచెం సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇలా మధ్య మధ్యలో ముక్కలను కలుపుతూ ఉడికించుకోండి ఈ టొమాటో ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక ఇంచు అల్లం ముక్క ఇంకా కొన్ని వెల్లుల్లి కాస్త కరివేపాకు వేసుకొని ఇవి కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా కాస్త ఉడికేంత వరకు ఉడికించుకోండి చూసారు కదా టొమాటో ముక్కలు పచ్చిమిర్చి చాలా వరకు ఉడికిపోయాయి ఇలా ఫైనల్గా మనకి టొమాటో ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యేలాగా ఉడికితే సరిపోతుంది ఇక ఇప్పుడు ఇందులో ఒకటిన్నర స్పూన్ దాకా జీలకర్ర ఇంకా రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాము ఇక ఈ ముక్కలన్నీ ఉడికేలోపు పల్లీలు కూడా ఉడికిపోయాయి చక్కగా నాలుగు విజిల్స్ వచ్చేసాయి ఇక స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉన్నాయి కొన్ని వాటర్ ఉంటాయి పల్లీల్లో కానీ ఈ వాటర్ పడేన అవసరం లేదు ఇంకా పల్లీలు చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇలా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇక ఈ పల్లీల్లోని వాటర్ మొత్తం ఒక గిన్నెలోకి వంపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా పల్లీల్లోని వాటర్ అన్నీ సెపరేట్ చేసుకొని పల్లీలు వాటర్ మొత్తం చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి ఇవి కూడా చల్లారిన తర్వాత మొత్తం కలిపి చట్నీని ప్రిపేర్ చేసుకుందాము ఇక ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పల్లీలను తీసుకోవాలి ఉడికించుకున్న పల్లీలన్నింటినీ ఇలా పల్లీలు మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా కాస్త పచ్చాగా నలుగుతాయి తర్వాత ఇందులో ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్న పల్లీ వాటర్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని అవసరమైన ఇలా మెత్తగా పేస్ట్ లాగా కాస్త బరగ్గా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇందులో సగం పేస్ట్ని తీసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను కొంచెం ఎక్కువ మొత్తంలో చట్నీ చేస్తున్నాను కాబట్టి జార్లో మొత్తం చట్నీ అంతా పట్టదు కాబట్టి సగం పేస్ట్ తీసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ముందుగా ఉడికించుకున్న ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఇలా ఫైన్ గా చట్నీలాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు లైట్గా కొంచెం పలుగ్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఒకవేళ పేస్ట్ మీకు మిగిలితే ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా పల్లీ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము తర్వాత తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసుకొని ఈ పోపు దినుసులు మొత్తం వేగేంత వరకు వేయించుకోవాలి ఇక పోపు చిటిపట్లాడుతూ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న చట్నీని కూడా ఇందులో వేసుకోండి మీకు ఇష్టమైతే ఈ చట్నీకి పోపు పెట్టుకోవచ్చు లేదంటే ఇలానే తీసుకోవచ్చు చక్కగా పోపులో చట్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకొని మీకు నచ్చిన ఏ టిఫిన్తో తీసుకున్నా అద్భుతంగా ఉంటాయి లైక్ ఇడ్లీ దోశ పునుగు గారె లాంటి వాటిల్లో ఈ చట్నీ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి పల్లీలు డ్రైగా వేయించే పని లేకుండా ఉడకపెట్టి చేస్తే చట్నీ ఒక డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది నేనైతే ఈ చట్నీని దోశలతో సర్వ్ చేసుకుంటున్నాను ఈ దోశ పిండి లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న పిండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలతో పాటు చట్నీ ఈ చట్నీ మీరు బయట కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నారంటే నాలుగైదు రోజులైనా సరే పాడైపోదు చక్కగా గా దోశలు ఇంకా ఈ టొమాటో పల్లీ చట్నీని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ టొమాటో పల్లీ చట్నీని ట్రై చేసి మీకు నచ్చిన టిఫిన్తో ఎంజాయ్ చేయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి ఈ స్ట్రీట్ స్టైల్ పల్లీ చట్నీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్